నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై డిసెంబర్ నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ఓ गुरुब्रह्म गुरुर्देवो गुरु महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणाम् त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिस्सेदसाधनम् ప్రణోదేవి సరస్వతి వాజేమూ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ హరి ఓ రెండు వేల ఇరవై డిసెంబర్ నెల సింహరాశి ఫలితాలు నవగ్రహ సంచారం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ప్రతి నిమిషము కూడా వాళ్ళు వాళ్ళు కూర్చోరు ఒక చోట ఉండరు అలా తిరుగుతూ ఉంటారు నవగ్రహాలు ఆ తిరుగుతున్నప్పుడు ఈ నెలలో ఏ గ్రహం ఏ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆ రాశిలో ఆ గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నప్పుడు వాటి యొక్క ప్రభావం ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి సింహరాశి మీద ఎలా ఉంటుంది అనుకూలమైనటువంటి సంచారం ఉందా కొన్ని అనుకూ అననుకూలమైనటువంటి సంచారములు ఉన్నాయా అననుకూలమైనటువంటి ఉంటే వాటి ప్రభావం ఎలా ఉంటుంది వాటిని మనం ఎదుర్కోవటానికి తగినటువంటి యొక్క దైవ సంపత్తిని మనం ఏ విధంగా పొందాలి ఇలాంటివన్నీ కూడా చెప్పుకుని ముందుగానే జాగ్రత్తలు పాటించటానికి చెప్పుకునేటువంటి యొక్క విశేషాలన్నీ కూడా రాశి ఫలితములు అంటారు అంటే ఒక పాషన్ అన్నమాట ముందు రాబోయేదాన్ని తెలుసుకొని మనం ఇది దైవ చింతన మనం చేసుకునేటువంటి మన కర్తవ్యం మనం వాటిని ఎదుర్కోవడానికి కర్తవ్యం ప్లస్ దైవం యొక్క అనుకూలతని ఆయన యొక్క కట వారి యొక్క కటాక్షాన్ని కూడా పొందితే ఆ యొక్క దుష్ఫలితాన్ని మనం దూరం చేసుకోవచ్చును అన్న ఉద్దేశం ప్రకారమే మన యొక్క మహర్షులు మనకి ఈ శాస్త్రాన్ని అందించారు దీని యొక్క గొప్ప ఫలితం ఏమేది అంతేగాని భయభ్రాంతం చేయటానికి వినేటువంటి వాళ్ళని భయభ్రాంతం చెందించేసేసి ఆ భయభ్రాంతం చెందటం మూలంగా వాళ్ళ వాళ్ళకేదో ఇది సజెషన్ చేసి దీన్ని ఒక బాగా విపరీతమైనటువంటి యొక్క కమర్షియల్గా చేయటానికి మన మహర్షులు అందరూ కూడా ఇది మనకి ఇవ్వలేదు అని సవినయంగా మనవి చేస్తూ ఉన్నా కాబట్టి ఇది ఈ ఫలితాలు ఎందుకయ్యా చెప్పేది అంటే తోటి మానవుడు సమాజంలో ఉండేటువంటి యొక్క మానవులందరికీ కూడా నైనా ఇది ఈ అనుకూలంగా లేదు కాటి చక్కగా చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది అని చెప్పడానికి మాత్రమే ఒకవేళ అననుకూలత ఉంటే ఉండొచ్చు ఏ గ్రహమైనా అంతే ఆ అననుకూలమైనటువంటి యొక్క గ్రహానికి ఏం చేసుకోవాలి మహర్షులు మనకి ఏమి ఇచ్చారు కొన్ని వేల సంవత్సరాలకు ముందే వాళ్ళు దివ్య దృష్టితోటి చూసి ఇదిగో నాయన ఇది వస్తుంది దీని గురించి ఏం భయపడాల్సిన పని లేదు గాబరా చెందవలసిన పని లేదు ఆందోళన చెందవలసినటువంటి యొక్క పని లేదు ప్రతి దానికి కూడా దైవ దైవం యొక్క ఆరాధనతోటి ఆ దైవ శక్తిని మనం పెంపొందించుకుంటే అన్నీ సరిపోతాయి గ్రహబలమేమి రామ అనుగ్రహ బలమే బలమురా అన్నాడు స్వామి అంటే గ్రహబలం లేదని కాదు గ్రహబలం ఉంటుంది దాన్ని నా రాముడి యొక్క అనుగ్రహంతో వాటిని అన్నింటినీ కూడా నేను దాని నుంచి బయటపడతానయ్యా అని అన్నాడు త్యాగరాజస్వామి ఆయనే ఆదర్శం మనకి కాబట్టి ఈ శాస్త్రం దానికి ఉపయోగించుకోవాలి అని సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను మన యొక్క ప్రేక్షకులందరికీ కూడా సన్రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇప్పుడు ఒక్కొక్క గ్రహం తీసుకుందాం గురుగ్రహం గురుగ్రహం అసలు ఈ సింహరాశి వాళ్ళకి గురువు ఎవరవుతారో ఐదు ఎనిమిది స్థానముల వాడు గురువు అవుతాడు ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఐదు ఎనిమిది వాడు ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు ఇక్కడే అర్థమైపోయింది మనకి తర్వాత ఆయన ఎక్కడ సంచార ఎలా ఉన్నాడు నీచబడి ఉంటాడు గురువు గురువుకి మకర రాశి నీచ అయితే మకర రాశిలో నీచబడి ఉన్నటువంటి యొక్క గురువు ఆరింట ఉన్నటువంటి యొక్క గురువు ఏమి మనకి ఈ సింహరాశి వాడికి ఇస్తాడండి అని మనకి అనుమానం వస్తుంది తప్పు లేదు రావడంలో సహజం న్యాయంగా ఏమి చేయలేడనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కానీ అంత మాత్రంతో ఆగిపోకండి అంటున్నాను నేను నా మనం ఎప్పుడు కూడా అదే అంతవరకే అది ఒక ఒక పాయింట్ ఒక రీత్యా మనం చెప్పుకోవాల్సినటువంటిది దాన్నే ఫైనల్గా చెప్పడానికి మనకు అధికారం లేదు ఇంకా అనేక రకాలైనటువంటి అక్కడ క్షుణ్ణంగా చదువుకోవాలి క్షుణ్ణంగా పరిశీలన చేయాలి ఆ పరిశీలనలో మనకి ఏం తేలింది ఈ గురువుగారు ఎవరయ్యా అంటే ఎనిమిది వాడు ఎనిమిది వాడు ఆరింటో సంచారం చేస్తూ ఉన్నాడు ఆరు ఎనిమిది పన్నెండు ఈ వీళ్ళు ఈ స్థానాల వాళ్ళు ఒకడు ఇంకో స్థానంలో సంచారం ఆరు వాడు ఎనిమిది ఎనిమిది వాడు పన్నెండు పన్నెండు వాడు ఆరు అట్లా పర్మిటేషన్స్ ఆ విధంగా సంచారం చేస్తే రాజయోగ ఫలితాలను ఇస్తారు అని చెప్పిన శాస్త్రం దాన్ని తెచ్చుకోవాలి మనం ఇక్కడికి ఆ రూల్ని ఇక్కడ తెచ్చుకోవాలి దాని వలన ఏమవుతుంది ఇప్పుడు ఎనిమిది వాడు ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గురువు శుభ ఇస్తాడు అని మనం ఫైనలైజ్ చేయాలి అయితే ఆయన నీచిపడ్డాడు కదండి నీచిపడ్డ గురువు ఏమి సంచారం అది ఒకటి దాన్ని బాగానే చెప్పారు బాగుంది మరి నీచిపడిన గురువు ఏం చేస్తాడు వాడే పడిపోతే ఇంక మనకేమిస్తాడు శుభ ఫలితాలు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది దానికి ఏంటి సమాధానం ఏంటి అంటే ఈయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశికి అధిపతి ఎవరండి మకర రాశికి అధిపతి శని శని భగవానుడు కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన ఏంటో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు ఎవరింటో వారు సంచారం చేస్తూ ఉంటే అది శుభ ఫలితాన్ని ఇస్తాడు అంటే మకర రాశిలో మకర రాశ్యాధిపతి అయినటువంటి యొక్క శని అక్కడే సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తాడు మకర రాశిలో వేరే ఇంకో గ్రహం చేస్తే సంచారం చేస్తాడు చూడు అది వేరే పద్ధతిలో చూసుకోవాలి ఇక్కడ మాత్రం బండగురుదు ఒకటే వాడింటే వాడు సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలని ఇస్తాడు ఫండమెంటల్ కానీ శని అనుకూలంగా అయినటువంటి యొక్క సంచారం అనుకూలమైనటువంటి యొక్క సంచారం కలిగినటువంటి శని భగవానుడితో స్వక్షేత్రంలో ఉండేటువంటి శని భగవానుడితో ఈ యొక్క గురువుగారు ఆ సంచారం ఆయన దగ్గర సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏమిటి నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది నీచ భంగ రాజయోగం పట్టింది అది గొప్ప విషయం కనుక ఆ నీచానికి జరిగిపోయి రాజయోగం పట్టడం ఒకటి ఆ ఎనిమిది వాడు ఆరింట్లో సంచారం చేయడం ఒకటి ఈ రెండు కూడా శుభ ఫలితాన్ని ఇస్తాయి ఇంతేకాదు ఇంకోటి కూడా ఉంది ఈ గురువుగారికి ఈ సింహరాశి వాళ్ళకి సంబంధించినంత వరకు గురువు గారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు సువర్ణమూర్తిగా మనకి తెలుసు సన్ రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మొదటి నుంచి మొట్టమొదటి ఎపిసోడ్ నుంచి మనం మంతం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చెప్తూ ఉంటాం ఒక్కొక్కడికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నడిచే దైవం కంచి పరమాచారులు వారు వారిని తలుచుకుని చెప్తూ ఉంటాం ఆ వారి యొక్క ఇచ్చినటువంటి యొక్క విజ్ఞానం ఏంటి అంటే మూర్తిమంత సువర్ణమూర్తిగా ఉండేటువంటి యొక్క గ్రహం శుభ ఫలితాన్ని ఇస్తాడు కనుక ఇందాక ఆరు వాడు ఎనిమిది వాడు ఆరులో సంచారం చేయటం మూలంగా ఒక ఫలితం ఉంది అలాగే శనితోటి కూడి సంచారం చేస్తూ ఉంటే నీచభంగ రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు మళ్ళీ ఇక్కడ సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు మూడు రకాలుగా గురువుగారు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు చూసారా మనం మొట్టమొదటిలో అనుకున్నటువంటిది కాస్త రివర్స్ అయిపోయింది కాబట్టి అంత తేలిగ్గా ఒకే మాటగా మనం ఫలితాలని చెడు ఫలితాలని మనం చెప్పకూడదు అంటే నిజంగానే ఏ ఏ రకంగా చూసినప్పటికీ కూడా అక్కడ అవకాశాలు కనపడలేనప్పుడు నాయనా బాగాలేదని చెప్పాలి ఇవన్నీ పరిశీలించిన మీద ఎక్కడ దారి కనపడకపోతే నాయన నీకు ఏం కనపడలేదయా నీ గురువుగారు బాగాలేదు ఈ నెల ఫస్ట్ ఏదో గురువు అనుగ్రహం కోసం గురువుగారిని చదువుకో అని చెప్పి నన్ను మనం చెప్పాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఇక్కడ మూడు రకాలైనటువంటి యొక్క శుభ ఫలితాలు ఉన్నాయి ఇక్కడ గురువు గారికి సింహరాశి వాళ్ళకి కాబట్టి చాలా ఆనందదాయకమైనటువంటి యొక్క శుభప్రదమైనటువంటి యొక్క సంచారం గారిది ఈ నెలలో డిసెంబర్ నెలలో సింహరాశి వారికి గురువు ఎవరయ్యా ధన కారకుడు ఏదైనా ధనం రావాలంటే గురువు గారు అనుగ్రహం ఉండాలి ధన స్థానాధిపతి వేరు ధన కారకుడు వేరు ధనస్థానం రెండో స్థానం మన లగ్నం నుంచి రెండో స్థానం చంద్రుడి నుంచి కూడా పోని రెండో స్థానం పెట్టుకుందాం గోచారానికి ఇక్కడ కారకత్వం అందరికి ఒకటే కారకత్వం ఏమిటి గురువు గారు ధనకారకుడు ఆయన యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది ఆయన విద్యాకారకుడు విద్యను ఎవరికైనా ఇవ్వాలి అంటే గురుగారు అనుగ్రహం ఉండాలి కాబట్టి విద్యాకారకుడు యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి విద్య వస్తుంది చదువు వస్తుంది విద్యార్థులందరికీ కూడా మాట తీరు వాక్కారకుడు కూడా ఆయనే మంచి మాటను ఇవ్వాలంటే ఆయనే ఇస్తాడు కాబట్టి అది కూడా చాలా బాగా ఉన్నది ఆయనే మంచి మాట ఇస్తాడు అంతక్రితం మన మాట కట్టి విరిచినట్టుగా ఉండొచ్చు కానీ ఈ నెల నుంచి కాస్త సాఫ్ట్గా ఉంటుంది మన హృదయం హృదయం ఎట్టా ఉన్నా ఒకప్పుడు మాట చాలా కటువుగా ఉంటుంది కొంతమందికి ఇది ఇప్పుడు ఈ నెలలో గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి కాస్త స్మూత్గా మృదువుగా మాట్లాడటం మృదు మధున సంభాషణ జరుగుతుంది అని చెప్పుకోవాలి ఇంట్లో శుభకార్యాలు అంటే ఇలాంటి శుభకార్యాలను చేయటంలో గారు ప్రథమంగా ఉంటాడు కారకుడు ఆయనే కాబట్టి ఇంట్లో శుభకార్యాలు కూడా కలిసి వచ్చేటువంటి ఉంటాయి గృహయోగాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు ఆయనే కాబట్టి ఏదైనా అపార్ట్మెంటు లేదా స్థలం ఏదో కొనుక్కోవడానికి కొంత అవకాశాలు కూడా లభిస్తాయి కాబట్టి ఇన్ని విధాలుగా గురువు సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాడు తర్వాత శని యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది శని సంచారం సింహరాశి వారికి సింహం కన్యా తుల వృషికం ధనుస్సు మకరం కుంభం అంటే ఆరు ఏడు వాళ్ళు ఆరు ఏడు స్థానములకి అధిపతి అయినటువంటి యొక్క శని ఈ నెలంతా కూడా ఆరింటే సంచారం చేస్తుంది ఎందుకంటే చెప్పుకున్నాం గురువుగారు చెప్పుకు ఎందుకంటే గురువు గారికి శనికి అక్కడ కంబైన్డ్గా చెప్పుకుంటేనే కానీ కుదరలేదు కాబట్టి శని యొక్క సంచారం ఆరు వాడు ఆరింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగా మంచి సంచారం అది నెలంతా కూడా చాలా బాగా ఉంది ఈ సింహరాశి వారికి శని యొక్క సంచారం అంతేకాదు ఇంకోటి కూడా ఉంది చాలా గొప్పది సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శని మకర రాశిలో ఈ సింహరాశి వాళ్ళకి అది గొప్ప అనుకూల పరిస్థితి చాలా బాగా ఉంది అంటే పట్టిందల్లా బంగారంగా ఉంటుందా అన్నట్టుగా ఉంటుంది తర్వాత సువర్ణమూర్తిగా సంచారం ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తాడు విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఏ రంగంలో ఉండేటువంటి వారికి అయినప్పటికీ కూడా అన్ని రకాలుగా కూడా చాలా గొప్ప విశేషాలు లభిస్తాయి శత్రు సంబంధమైనటువంటి యొక్క బాధలు ఉండవు ఎందుకంటే ఆరింటి సంచారం శత్రు స్థానం కదండి శత్రు రుణ రణ రోగం యొక్క స్థానం అంటే ఆరు అవన్నీ ఏం ఉండవు శని అక్కడే ఉన్నాడు కాబట్టి అంటే మనకి శత్రువులు ఉండరు శత్రువులు అంటే ఇక్కడ శత్రువులు అనమాట బాహ్య శత్రువులు అంత శత్రువులు మనమంటే గిట్టినవాడు మనంటే పగబట్టేటువంటి వాడు ఉంటే ఉండొచ్చు కానీ అంతఃత్రువులతో చాలా బాగా కామక్రోధాదులు అంటే మాట్లాడితే వాతలు వాడితే పోట్లాడి వస్తూ ఉంటాం అనుకోండి అది క్రోధం తర్వాతనేమో మన నడవడి క్యారెక్టర్ సరిగా ఉండకపోతే అదొక ప్రాబ్లం కాబట్టి ఆ కామక్రోధాదుల మూలంగానే బయట శత్రువులు ఏర్పడతారు అంతఃశత్రువుల్ని మన అధీనంలో ఉంచుకుంటే బయట శత్రువులు మనకు ఉండరు అది ఇక్కడ ఆరు అది ఆరో స్థానం డెలివరీ చేస్తుంది కాబట్టి ఆరో స్థానం వాడు ఆరులో ఉన్నాడు కాబట్టి అలాంటి శత్రువు యొక్క బాధలు మనకు ఉండవు అంతఃశ్రువుల మీద మనం ఆధిపత్యం వహించడానికి వీలవుతుంది దీంట్లో పట్టుదలతో కృషి చేసి పనులన్నీ కూడా సాధిస్తారు ఈ రాశి వాళ్ళు ఈ యొక్క సింహరాశి వాడు ఈ నెల రాహు యొక్క సంచారం ఫలితాలు ఎలా ఉంటాయి రాహు ఇప్పుడు ఎక్కడున్నారు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తి అంటే అంతగా అనుకూలత లేదు అనే మనం చెప్పుకోవాలి అయితే అక్కడ రాహు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉన్నందున ఉద్యోగస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఎందుకంటే దశమికి దశమ స్థానం కాబట్టి దశమ స్థానం ఒక రకంగా వృత్తి స్థానం కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఉచ్చలో ఉండేటువంటి యొక్క రాహు మూలంగా వృత్తి ఉద్యోగాలు బాగుంటాయి అని చెప్పాలి కేతు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కేతు సంచారం నాలుగింట సంచారం చేస్తూ ఉన్నాడు కేతు సంచారం నాలుగు నాలుగింట తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు అది కూడా అంతగా అనుకూలంగా ఉండదని మొట్టమొదటిగా చెప్పుకోవాలి అయితే వచ్చే స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కేతువు అక్కడ సింహరాశి వారికి అనుకూలతనే గానే ఉంటుంది కేతు సంచారం అని చెప్పుకోవాలి అంటే సింహరాశికి ఇప్పుడు మీ రాశికి అధిపతి రవి ఇప్పుడు ఈ కేతు సంచారం చేస్తున్నటువంటి యొక్క ఇది అది వృషిక రాశి వృషిక రాశి కాదు కుజుడు రవి కుజులద్దరు కూడా మిత్రులు కాబట్టి ఆ మిత్ర క్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క ఉత్స కేతువు సింహరాశి వాడికి అనుకూలంగా ఉంటాడు అని అర్థం మళ్ళీ ఆ రీత్యా కూడా మనం చెప్పుకోవాలి కానీ కొన్ని శుభ ఫలితాలని పొందబోతూ ఉన్నారు కేతు సంచారం మూలంగా వృశ్చిక రాశిలో వారు రవి యొక్క సంచారం ఎలా ఉంటుంది ఒకటి నుంచి పదిహేను వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈయన అంటే నాలుగింట సంచారం చేస్తూ ఉన్నాడు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అయితే రవి వృషిక రాశి అంటేగా అది ఆయనకి మిత్రుడే కాబట్టి రవి దృద్ర మిత్రుడు కాబట్టి పర్వాలేదు మిత్ర రాశిలోనే సంచారం చేస్తున్నాడు అనుకూలమైనటువంటి ఫలితములు ఉంటాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది పదహారు తర్వాత నుంచి ధనుర్ రాశిలో ప్రవేశిస్తాడు ఐదింట సంచారం అది కూడా ధనురాశికి అధిపతి గురువుగారే కాబట్టి ఈయనికి రవి గురులిద్దరు కూడా మిత్రులు కాబట్టి ఆ సంచారం కూడా బాగానే ఉంది కాబట్టి రవి యొక్క అనుగ్రహం ఎంతో గొప్పగా ఉంటుందని మనమేం చెప్పకబోయినప్పటికి కూడా చెరుపు ఉండదు సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది కుజగ్రహం యొక్క సంచారం ఎలా ఉంది ఈ కుజుడు ఎవరైనా అంటే నాలుగు తొమ్మిది స్థానాలు అధిపతి అవుతాడు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా కుజుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మీనరాశి ఏమవుతుందండి అష్టమరాశి అవుతుంది మీనరాశి అష్టమరాశి అవుతుంది అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాడు కుజుడు అయితే మీనరాశికి అధిపతి అయినటువంటి గురువు గారు కూడా కుజుడికి మిత్రత్వమే కాబట్టి మిత్రుడింటిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సంచార ఫలితాలు పర్వాలేదు తర్వాత ఇరవై ఐదు నుండి మేషరాశిలోకి సంచారం చేస్తాడు అది స్వక్షేత్రం అవుతుంది అది భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి అనుకూలమైనటువంటి సంచారం ఇరవై ఐదు నుండి ఆల్మోస్ట్ ఆల్ నెలాఖరికి వస్తున్నాం కాబట్టి అది జనవరి నెలలో మనం చెప్పుకునేటువంటి యొక్క రాశి కుజగ్రహ సంచారం సింహరాశివారి మీద ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా విపులీకరణంగా మనం జనవరి నెల ద రాశి ఫలితాల్లో చెప్పుకుందాం ఇప్పుడు శుక్రగ్రహ సంచారం శుక్రుడు ఎవరు మూడు పది స్థానాల వాడు ఎవరికి సింహరాశి వాడికి తర్వాత ఒకటి నుంచి పదో తారీఖు వరకు కూడా శుక్రుడు తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు తులారాశి విక్రమస్థానం ఆయనకి కాబట్టి విక్రమాధిపతి విక్రమస్థానంలోనే సంచారం చేస్తున్నాడు అంటే విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలో సంచారం చేస్తున్నాడు పైగా దిశ ఆయనకి స్వక్షేత్రం కాబట్టి శుక్రగ్రహ సంచారం సింహరాశి వాళ్ళకి ఒకటి నుంచి పదో తారీఖు వరకు కూడా చాలా బాగా ఉంది అత్యంత శుభప్రదంగా ఉంటుంది సౌక్షప్రదంగా ఉంటుంది అని చెప్పిన శాస్త్రం చెప్పింది మూడు వాడు మూడింటిలో సంచారం చేస్తే లేదా అసలు శుక్రుడు మూడింటి సంచారం చేస్తే సౌక్షప్రదము అని చెప్పింది శాస్త్రం ఆ రీత్యా శుక్రుడి యొక్క సంచారం ఒకటి నుంచి పది వరకు చాలా బాగా ఉన్నది పదకొండు నుంచి నెలాఖరి వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం చేస్తాడు ఆయన అంటే నాలుగింటి సంచారం చేస్తాడు సుఖాన్ని ఇస్తాడు అంటే శుక్రుడు సంచ గోచార శుక్రుడు నాలుగింట్లు సంచారం చేస్తే సుఖప్రదము అని చెప్పిన కూడా చేస్తూ ఉన్నది కాబట్టి ఈ నెల మొత్తం అంతా కూడా శుకుడు యొక్క సంచారం వీరికి చాలా అనుకూలంగా ఉన్నది ఆనందదాయకంగా ఉంది శుభప్రదంగా ఉంది మ్యాక్సిమం టు ది మాక్సిమం ఎక్స్టెంట్ శుక్రగ్రహ సంచారం బాగుంది ఈ యొక్క సింహరాశి వారికి అలాగే బుధ యొక్క సంచారం బుధ గ్రహ సంచారం ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే నాలుగింట సంచారం చేస్తూ ఉంటాడు అది యొక్క సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అయితే అక్కడే ఉచ్చకేతు ఉన్నారు కాబట్టి కొంతవరకు శుభ ఫలితాలను ఇస్తాడు బుచ్చకేతుతో కూడు ఉన్నటువంటి యొక్క బుధుడు తర్వాత పదిహేడు తర్వాత నుంచి పదిహేడు ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి బుధుడు ధనుర్ రాశిలో ప్రవేశం చేస్తారు అది ఐదింట ఐదవ రాశిలోకి ఆయనకి సంసుంహ రాశి నుంచి సంచారం అవుతుంది అది కూడా పర్వాలేదు సామాన్యమైనటువంటి ఒక ఫలితాలు కాబట్టి ఇప్పుడు మనం వ్యవసాయదారులకి పర్వాలేదు కొంతపోయినా కొంత బాగుంటుందని చెప్పుకున్నాం ఉద్యోగస్తులకి బాగుందని చెప్పినా వ్యాపారస్తులకి చాలా బాగా ఉంటుంది అని చెప్పినని మనం అనుకున్నాం విద్యార్థులకి బాగా ఉంది అనుకున్నాం తర్వాత కళాకారులకి స్త్రీలకు అద్భుతమైనటువంటి యొక్క నెల అని చెప్పినని చెప్పుకున్నాం ఎందుకంటే శుక్కుడు అధిపతి కాబట్టి శుక్కుల సంచారం చాలా బాగా ఉంది కాబట్టి వారందరికీ కూడా సినీ ఇండస్ట్రీలో కానీ వేరే టెక్నీషియన్స్ దాంట్లో ఉండేటువంటి టెక్నీషియన్లు అందరూ యాక్టర్లు అందువాళ్ళందరూ కూడా ఈ ఫలితాలు చాలా బాగా ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క మాసాధిపతులని తీసుకుందాం ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మాసాధిపతి ఉంటారు కాబట్టి మఖా నక్షత్రానికి ఇప్పుడు మాసాధిపతి ఎవరు నక్షత్రానికి ఒకటి నుంచి పదహారు వరకు కూడా గురుడు మాసాధిపతిగా ఉన్నాడు మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే పదిహేడు నుంచి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు కుజుడు కొద్దిగా ఎలర్జీ వ్యాధులు అంటే రక్త సంబంధమైనటువంటి హిమోగ్లోబిన్ తగ్గటము ఇది ఇలాంటివి కొన్ని జరగవచ్చు కొన్ని ఎలర్జీ అనారోగ్యములు వచ్చే అవకాశాలు ఉన్నాయి వస్తాయని కాదు వచ్చే అవకాశాలు ఉంటాయి కుజుడు కాబట్టి అందువలన ఏం చేస్తారంటే సూర్య సూర్యభగవాను ఆరాధన చేయండి అలాగే గురు స్తోత్రం చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ముప్పై మూడు శ్లోకాలు ఉంటే చక్కగా దాన్ని యూట్యూబ్లో కానీ పుస్తకాల్లో కానీ చూసి చదువుకోండి పుబ్బా నక్షత్రం వారికి మాసాధిపతి ఒకటి నుంచి పదహారు వరకు కూడా చంద్రుడైనాడు పదిహేడు తర్వాత నుంచి బుధుడైనాడు శుభగ్రహాల రెండు కూడా మంచి ఫలితాలు పొందబోతున్నారు పుబ్బా నక్షత్రం వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి మీరు తర్వాత విష్ణు శాసనామం పారాయణ చేసుకోండి ఉత్తరా నక్షత్రం వారు ఒకటో పాదం ఉత్తరా నక్షత్రం వారికి ఒకటి నుంచి పదహారు వరకు కూడా శుక్రుడు అధిపతిగా ఉంటాడు తర్వాత పదిహేడు నుంచి గురువు అధిపతిగా ఉంటాడు మాసాధిపతిగా ఉంటాడు శుక్రుడు గురువు కూడా ఇద్దరు శుభ ఫలితాలని ఇస్తారు వాళ్ళు కనుక ఆదిత్య హృదయ స్తోత్రం కానీ లేదా సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తరం కానీ లేదా ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై ఒక్క పర్యామం నుంచి నూట ఎనిమిది పర్యాములు మీ ఇష్టం ఎట్లగైనా చదువుకోండి సూర్యారాధన ముఖ్యం తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావతితో చేయండి అమ్మవారికి అలాగే గురుస్తోత్రం కూడా చదువుకోండి మంచి శుభ ఫలితాలు వస్తాయి అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది ఆది సోమ మంగళ బుధు గురువారాలు కూడా కలిసి వచ్చేటువంటి యొక్క స్థితి ఈ సింహరాశి వారికి వీరికి నవగ్రహాలు కూడా స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాలు సంప్రాప్తి చేయబడుతుందని భగవంతుని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భగవంతు స్వస్తి